Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఆ కీలక నిర్ణయం చంద్రబాబు తప్పు రిపీట్ అవుతుందా? ఏపీలో వైసీపీ ప్రభుత్వం 3.5 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. మరో 7.5 ఏళ్లలో ఎన్నికలకు వెళుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వం వైపు నుంచి పార్టీ వైపు నుంచి ఎలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక చెప్పాలంటే అతి జాగ్రత్తకు పోతున్నట్లు కూడా రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ఇదే క్రమంలో వైఎస్ జగన్ తాజాగా తీసుకున్న ఓ కీలక నిర్ణయం ప్రభావం ఎలా ఉండబోతుందన్నది దానిపైన జనం చర్చించుకుంటున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ లబ్ధిదారులకు మరింత మెరుగ్గా అందించే లక్ష్యంతో వాలంటీర్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ఈ విధంగా 2.67 లక్షల మంది వాలంటీర్లను నియమించారు. వీరిలో అత్యధికులు వైసీపీ సానుభూతిపరులే. దీంతో తాము అధికారంలోకి వచ్చేందుకు సహకరించిన వారికి ఉపాధి కల్పించినట్లయింది. అదే సమయంలో ఇప్పుడు ప్రభుత్వం తరపున క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు ఏ మేలు జరగాలన్న వాలంటీర్లే కీలకంగా మారిపోయారు. అయితే ఇంతమంది వాలంటీర్లు ఉన్నా జగన్ మాత్రం మరో 5.2 లక్షల మందిని కొత్త వాలంటీర్లను నియమించాలని తాజాగా నిర్ణయించారు. జగన్ తాజా నిర్ణయం ప్రకారం రాష్ట్రంలో 5.2 లక్షల మంది కొత్త వాలంటీర్లు రంగంలోకి దిగబోతున్నారు. వీరంతా వైసీపీకి నేరుగా పనిచేసేవారే. ఇప్పటి వరకు ప్రభుత్వం తరపున పనిచేస్తున్న 2.67 లక్షల మంది వాలంటీర్లకు వీరు అదనం. వీరిని గృహసారథులుగా పిలవాలని జగన్ నిర్ణయించారు. దీంతో 5.2 లక్షల మంది గృహసారథులు ఇప్పుడు వైసీపీ తరపున వాలంటీర్లుగా పనిచేస్తూ వచ్చే ఎన్నికల్లో పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు సహకరిస్తారు. దీంతో వీరికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి అన్ని విషయాల్లోనూ భాగస్వాములను చేసేందుకు జగన్ భారీ ప్లాన్ రెడీ చేస్తున్నారు. గతంలో బీజేపీ యూపీ గుజరాత్లోనూ ఇదే తరహాలో పన్నా ప్రముఖుల పేరుతో భారీగా వాలంటీర్లను నియమించి అధికారంలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు జగన్ ప్లాన్ పైన చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు ప్రభుత్వం తరపున పనిచేస్తున్న వాలంటీర్లు సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించడం, ప్రభుత్వం తరపున సర్వేలు చేయడం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం చెప్పిన ఇతరత్ర పనులు కూడా చేస్తున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా నియమించబోయే గృహసారథులు అలా కాదు. రేపు ఎన్నికల్లో ఓటేసే ప్రతి ఒక్కరితోనూ టచ్లోకి వెళతారు. వారి అవసరాలను గుర్తిస్తారు. ప్రభుత్వం తరపున కాకుండా పార్టీ తరపున వారిని మేనేజ్ చేయడం మొదలు పెడతారు. మీ అవసరాలు తీరుస్తారు, మాకు ఓటేస్తే చాలు అన్న భావన వారిలో కలిగిస్తారు. వైసీపీ నేతల్ని ఓటర్లకు దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తారు. అంతిమంగా వైసీపీకి ఓట్లు పడేలా చేస్తారు. దీంతో ఓవైపు ప్రభుత్వం తరపున వాలంటీర్లు, మరోవైపు వైసీపీ తరపున గృహసారథులు రూపంలో దాదాపు 9 లక్షల మంది ఓటర్లు మేనేజ్మెంట్ చేయబోతున్నారు. చంద్రబాబు గతంలో నియమించిన జన్మభూమి కమిటీలు కూడా ఇదే పనిచేశారు. జన్మభూమి కమిటీ సభ్యులు జనాన్ని టీడీపీ వైపు తిప్పేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. టీడీపీకి ఓటేసే వారిని గుర్తించి వారికే సంక్షేమ పథకాలు అందేలా చూశారు. టీడీపీకి ఓటేయని వారికి సంక్షేమ పథకాలే కాదు, ఇతరత్ర సాయం కూడా ప్రభుత్వం నుంచి అందకుండా అడ్డుపడ్డారు. దీంతో జనం వీరితో విసిగిపోయారు. వీరికి మామూలు సమర్పించుకోకపోతే తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందదన్న అంచనాకు వచ్చేశారు. దీంతో ఈ ప్రభావం చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రంగా పడింది. కొత్త రాష్ట్రాల్లో కాస్తో కూస్తో అభివృద్ధి చేస్తానని చెప్పుకునేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలకు వీరు తీవ్ర ఆటంకంగా మారారు. చివరికి చంద్రబాబును అధికారానికి దూరం చేశారు. చంద్రబాబు గతంలో జన్మభూమి కమిటీల నియామకం ద్వారా ప్రజల దగ్గర నుంచి సేవలు అందిస్తున్నట్లు భావించారు. కానీ సదరు కమిటీలపై నియంత్రణ కరువయ్యింది. దీంతో టీడీపీ నేతలు చెప్పినట్లుగా నడుచుకోవడం మొదలయ్యింది. ఆ తర్వాత టీడీపీకి ఓట్లు వేసిన వారికే సంక్షేమం అందిస్తాం, లేకుంటే లేదన్నట్లుగా తయారయ్యింది. చివరికి చంద్రబాబు ప్రభుత్వం కొంప ముంచింది. ఇప్పుడు జగన్ కూడా పార్టీ తరపున నియమిస్తున్న గృహసారథుల ప్లాన్ చూస్తుంటే జన్మభూమి కమిటీల పాలన తిరిగొస్తుందేమో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు అనుభవాల నుంచి జగన్ పాఠాలు నేర్చుకొని అలాంటి తప్పిదాలు రిపీట్ చేయకూడదని అంతా కోరుకుంటున్నారు. లేకపోతే భవిష్యత్తులో చంద్రబాబుకు ఎదురైన చేదు అనుభవాలే జగన్ కూడా చవిచూడాల్సి వస్తోంది.